ప్రేమనగర్ రెండవ భాగం. ఒకటవ భాగంలో కళ్యాణ్ వర్మ జమీందారు, లత ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తుంటుంది. కానీ తండ్రి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆ ఉద్యోగం మానేసి కళ్యాణ్ వర్మ దగ్గర పర్సనల్ సెక్రటరీగా చేరుతుంది. అతడు తాగడం, మోతి అనే అమ్మాయితో కలిసి చనువుగా గడపడం చూసి అసహించుకుంటుంది. కళ్యాణ్తో కలిసి ఎస్టేట్కి వస్తుంది. అక్కడ కళ్యాణ్ తల్లి జయప్రదాదేవి మిగతా కుటుంబ సభ్యుల్ని కలుసుకుంటుంది. కథ కొనసాగుతుంది. అవును, రాణివారు చెప్పింది చాలా సమంజసంగా ఉంది, మేనేజర్ అన్నాడు. దొరవారు ఉభయులు ఒక అంగీకారానికి వచ్చి తమ నిర్ణయాలను ఇక్కడే అందరి ఎదుట వెల్లడించడం ఎంతైనా ముదావహం. కళ్యాణ్ అన్నగారి దశ చూశాడు. కేశవ్ ముఖం చిట్లించాడు. ఈ అర్థం లేని దాన ధర్మాలు, పోషణలు అనవసరం. దేవాలయ కర్తృత్వ బాధ్యతలు మాత్రం ఇరువురం చెలిసగం భరిస్తాం, మిగిలిన రెండు ఎత్తివేయవచ్చు. శ్రోతలందరూ నివ్వెరపోయారు. కేశవ్, నువ్వేనా మాట్లాడుతున్నది? తన చెవులను తానే నమ్మలేనట్లు క్షీణస్వరంతో నిరుత్సాహంగా అడిగింది రాణి. వితరణ మనకు వంశపారంపర్యంగా వస్తున్నదయ్యా. అనవసరం, ఖచ్చితంగా అన్నాడు కేశవ్. బాబు, కొంచెం ఆలోచించండి. ఒక్కసారిగా వెత్తిపెట్టేస్తే వాటినే నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారు? దివాన్ నచ్చచెప యత్నించాడు. దివాన్జీ, మీరు ఈ విషయాలలో కలుగు చేసుకోకండి, ఇవి మా స్వంత నిర్ణయాలు. ఖండితంగా అన్నాడు కేశవ్. కళ్యాణ్ ఒక్కసారిగా తల్లి దశ చూశాడు. ఆమె వదనంలో ఉదాసీనం, గాంభీర్యం. చూపులు లత దశ తిప్పాడు. చిరునవ్వు చిందిస్తున్న ఆ నేత్రాలలో మౌనంలోనే ఏదో సలహా గోచరించింది అతడికి. దృఢగాత్రంతో చెప్పాడు, అమ్మా, మీరు చింతించకండి, ఆ బాధ్యతలను పూర్తిగా నేనే స్వీకరిస్తాను. అన్నగారికి అభ్యంతరం లేకుంటే దేవాలయ కర్తత్వం కూడా పూర్తిగా నేనే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. శభాష్ చిన్నదొర, పరివారజనం ముక్తకంఠంతో మెచ్చుకున్నారు. జయప్రదాదేవి నిర్మల వీక్షణాలలోనే ఆశీర్వాదాలు కురిశాయి. లత మూగగానే ప్రశంసించింది. సరే, అలాగే కానియండి. అసహనం వర్షిస్తున్న వదనంతో లేచి నిలబడ్డాడు కేశవ్ వర్మ. అటు నుండి నిష్క్రమించడానికి ఉద్యుక్తుడవుతూ, ఉండు బాబు, మరో రెండు విషయాలు కూడా విని మరీ వెళ్ళు, ఆపుచేసింది రాణి. మేనేజర్ గారు, నిర్వాహకులు, నిర్వాహక వర్గం కూడా పూర్తిగా కొత్తవారైతే కష్టం, ప్రమాదం కూడా. పూర్వంలాగా మీరు, గుమాస్తాలు అందరూ కూడా మొత్తంగా అన్ని వ్యవహారాలు చూడండి. చిన్నబాబుకు వేరే ఆఫీస్ రూమ్ ఏర్పాటు చేయండి. ఇదిగో ఈ అమ్మాయి పేరు ప్రేమలత, చిన్నబాయి గారికి అసిస్టెంట్గా ఉంటుంది. వ్యవహార విషయాలు తెలియనివన్నీ మీరు చెప్తుండండి, క్రమంగా అవే అలవాటవుతాయి, మీకు శ్రమ తగ్గుతుంది. అయితే ఒకటి నిక్కచ్చిగా చెప్తున్నాను, చిన్నదొర గారికి వ్యవహార విషయాలేవి ఇదివరకు తెలియవు కనుక ఆ అబ్బాయి ఆజ్ఞతో పాటు ప్రతి విషయానికి ముందుగా నా అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. చిత్తం. సరే, ఇక మీరంతా వెళ్ళండి, తల్లి కుమారులు మిగిలారు. రాణి అన్నది, చూడు పెద్దబాబు, ఇష్టం లేకున్నా కష్టమైనా కేవలం పెద్దరికం నిలబెట్టుకోవడానికే ఈ తతంగమంతా నా ఆధ్వర్యంలోనే చేయవలసి వచ్చింది. సరే, ఏదో జరిగిపోయింది, ఇక ఈ చీలికలను అంతఃపురంలోనికి కూడా ప్రవేశపెట్టకుండా మాత్రం మీరు జాగ్రత్తగా ప్రవర్తించాలి. నేనున్నంతకాలం ఇంట్లో ఏకనివాసంగానే పూర్వంలాగే జరిగిపోగలదని ఆశిస్తున్నాను అంటూనే మరి సమాధానానికి చూడకుండా, తర్క వితర్కాలకు అవకాశం కల్పించకుండా నిష్క్రమించింది. క్షమించండి అన్నయ్య, మీరు కాదన్నది నేను అవునున్నాను. మీకేమీ కోపం కలగలేదు కదా? కళ్యాణ్ అడిగాడు అన్నగారిని. నా కోపం బాధ. ఒక్కనాడు ఆలోచించారా మీరు? ఏమైతేనేం, ఇన్నాళ్లకు ఒక్క విషయంలోనైనా మా తమ్ముడు గారు నలుగురిచే శభాష్ అనిపించుకున్నారు. ఈసడిస్తూ నిష్క్రమిస్తున్న అన్నగారిని చూస్తుండిపోయాడు కొద్ది క్షణాలు కళ్యాణ్. ఖేద మనస్కురాలై ఒక తాపును కూర్చుని ఉంది పెద్దరాణి. నాయనమ్మ గారు ఎందుకు అంత కోపంగా ఉన్నారు? నేనేం చేశాను? కేశవర్మ ఏకైక కుమార్తె మోహిని చెంత కూర్చుని ముద్దుగా ప్రశ్నిస్తోంది. అంతలో కళ్యాణ్ లతలు ప్రవేశించడంతో చిన్నాన్నగారు అంటూ కళ్యాణ్ను చుట్టేసింది మోహిని. మీరెప్పుడొచ్చారు? ఇన్నాళ్లుగా ఎక్కడున్నారు? 6-7 ఏళ్లైనా పూర్తిగా నిండని ఆ బాలిక ప్రదర్శిస్తున్న చక్కటి తెలివికి, ఉపజ్ఞకు ఆశ్చర్యం, మురిపెం కూడా కలిగాయి లతకు. రాత్రే వచ్చానమ్మా, నువ్వప్పటికీ నిద్రపోయావు, ఎత్తుకు ముద్దాడుతూ అన్నాడు కళ్యాణ్. ఇవాళ ఆలస్యంగా లేచాను, పినతండ్రి మాటల్లో మిగులు భాగం తాను సంపూర్ణం చేస్తూ పక్కపక్క నవ్వింది మోహిని. ఏం చదువుతున్నావమ్మా? లత ప్రశ్నించింది. తప్పు, ఏం చదువుతున్నారు అమ్మాయి గారు అనాలి, వారు పెద్దదొరగారి పుత్రిక అంటూ సరిదిద్దింది అక్కడే ఉన్న గౌరీ. ఓ, కలవరపాటును పైకి ప్రదర్శితం కానియకుండా నవ్వేసింది లత. తిరిగి ప్రశ్నించింది మోహిని చేయి పట్టుకుంటూ. ఏం చదువుకుంటున్నారమ్మా మీరు? 3. ఇంకా ఇంటి దగ్గర ఇంగ్లీషు, సంగీతం కూడా నేర్చుకుంటున్నాను. బాగుంది. మరి మీరెవరు? మోహిని తిరిగి ప్రశ్నించింది. నేనా? కొంత ఆలోచించింది లత. ఎవరైతే బాగుంటుంది అంది నవ్వుతూ ఎదురు ప్రశ్న వేసి. తడుముకోకుండా అన్నది మోహిని. నాకు టీచర్ అయితే. ఓ, తప్పకుండా, మీకు టీచర్నే, ఆనందంతో అన్నది లత. అయితే ఇక నుంచి నాకు తెలియనివన్నీ మిమ్మల్ని అడుగుతాను అని కళ్యాణ్ వైపు తిరుగుతూ,
అయితే బాబాయ్ గారు నాకేం తెచ్చారు అని అడిగింది. టీచర్ని తెచ్చాను కదమ్మా. అయితే సరే. ఇంతలో ఇంద్రాణి వచ్చింది. మోహిని ఎక్కడున్నావు? ఎందుకు ఇక్కడ పద? మోహిని ఏడుస్తున్న అత్తగారు వారిస్తున్న వినకుండా కూతుర్ని లాక్కుపోయింది. తల్లి కుమారులు ముఖముఖాలు చూసుకున్నారు. అమ్మా, లతను రికార్డ్ అంతా చూడమంటే ముందు ఆ అనాథ శరణాలయం, పాఠశాల అవన్నీ చూడాలంటుందేమిటి? ఎందుకు? రాణి లత వైపు ప్రశ్నార్థకంగా చూసింది. లత బెదురుతూ చెప్పింది. నా అభిప్రాయం స్వయంగా చూస్తే ప్రస్తుత పరిస్థితి ఆకళింపు అవుతుందండి. అంతే, రికార్డు తర్వాత ఎటు చూస్తాను. నేను కొత్తదానను. దొరగారికి కూడా ఇంతవరకు వాటితో పరిచయం లేదనే కదా మీరన్నారు. తెలిస్తే పెద్ద దొరగారికి తెలియాలి. కానీ వాటిని ఇక చూసుకోవాల్సింది మరి చిన్నబాబు గారే కదండి. రాణి నేత్రాల్లో తృప్తితో కూడిన సంతోషం స్పష్టంగా లాస్యం చేసింది. అవును, అధికారులు ఏ పనైనా స్వయంగా అలా చూసుకుంటేనే పనులు సక్రమంగా నెరవేరుతాయి. వెళ్ళి చూసి వచ్చి వాటి పరిస్థితులను నాకు చెప్పండి. ఆల్ రైట్, ఉత్సాహంగా అన్నాడు కళ్యాణ్. పద పద, మొదటి రోజునే అమ్మగారి మెప్పు సంపాదించావు అంటూ మెల్లగా నడకసాగించాడు. లత కదల్లేదు, ఇంకా అలాగే నిలబడి ఉంది. ఏమమ్మా వెళ్ళవేం? అడిగింది జయప్రదాదేవి. మీరు బహుశా ఎక్కడికి వెళ్ళరనుకుంటాను, కానీ ఆలయానికి రావడానికి అభ్యంతరం ఉండదుగా. బెదిరిపోతూనే అన్నది లత. ఆలయమా? తన చెవులను తానే నమ్మలేనట్లున్నాయి ఆమె చూపులు. స్పష్టంగా చెప్పమ్మా, ఎందుకు మరీ అలా బెదిరిపోతావు? ఈసారి కొంత ధైర్యంతో మాట్లాడింది లత. అవునండి, మీ మనస్సేమీ బాగున్నట్లు లేదు. ఒక్కసారి అలా రండి ఆలయానికి. దైవ దర్శనానంతరం మీరు ఇంటికి తిరిగి రావచ్చు. ఈ ఉద్యోగ ప్రవేశానికి ఓంకారంగా ముందుగా దైవ దర్శనం చేసుకోవాలని నా అభిలాష. ఆ ప్రాప్తం స్వయంగా మీరే కలిగించండి. ఆశ్చర్యం, ఆనందం, అనుమానం అన్నీ ముప్పిరిగొన్న రాణి విపరీత విస్మయంతో చూసింది. నీకు కూడా దేవుడు భక్తి అన్నీ ఉన్నాయా అమ్మా? ఆహా, ముఖం అలా చిన్నబుచ్చుకోకు. ఈ కాల పరిస్థితుల్ని బట్టి అడుగుతున్నాను. ఎందుకుండవు అమ్మగారు? ఎవరో బొత్తిగా మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడేవాళ్ళు ఏదో వాగుతారు. ముప్పు మూడి నిండుకుండ తొణగదన్నట్టు విద్యార్థికులు, విదేశాలు పోయి వచ్చిన వారు కూడా చక్కగా దైవాన్ని ఆరాధిస్తారు. కళాశాలలు, ప్రాజెక్టులు, ఒకటేమిటి, అన్నింటికీ వేదోక్తంగానే యథావిధి పూజాక్రమంతో ప్రారంభోత్సవాలు చేస్తారు. అయితే ఇంట్లో ఉండేవారు గనక మీరు అవన్నీ విని ఉండకపోవచ్చు. నిజమే, ఎవరో మూర్ఖులను చూసి నిన్న అలా అడిగాను. ఏమీ అనుకోకమ్మా, మూర్ఖులైనా ఎప్పుడో గుర్తిస్తారులే. పోనీండి, మనకేం, మీరు రండి, వస్తే నేను ఆనందిస్తాను. సరే, దైవ దర్శనం నాకు ఆనందమే కదమ్మా. వెంటనే బయలుదేరింది జయప్రదాదేవి. మోహిని నీకు సరైన పేరే పెట్టింది టీచర్ పని అంటూ నవ్వాడు అంతా చూస్తున్న కళ్యాణ్. చూడమ్మా, నువ్వెప్పుడేం చెప్పాలన్నా నిర్భయంగా నిస్సంకోచంగా చెప్తుండు. అంగీకార అనంగీకారాల మాట తర్వాత సంగతి అన్న జయప్రదాదేవి మాటల్లోనే వ్యక్తమవుతున్నది ఆమె మనస్సును లత ఎంతగా రంజింపచేసి హర్షప్రపూర్ణం కావించిందో. మీరు ప్రతిరోజు వెళ్తుంటారా అండి ఆలయానికి? దారిలో అడిగింది లత రాణిని. లేదమ్మా, పర్వదినాలలో మాత్రం వెళ్తుంటాను. వేణుగోపాల స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకే ఆలయంలో ఉన్నారు, మా ఇలవేల్పులు అన్నాడు కారును దేవాలయం ముంగిట ఆపుతూ కళ్యాణ్. బాగున్నది. కొందరు శివుడు సేవనీయుడా, విష్ణు సేవనీయుడా అని తర్క వితర్కాలు లేవదీస్తారు. ఇక్కడ భేదం లేకపోవడం ముదావహం అంటున్న లత రాణి తననే ప్రీతి విస్ఫారిత నేత్రాలతో తిలకించుతుండడం గమనించి మాటలాపేసి సిగ్గును ప్రకటించింది. రాణి మనఃపూర్వకంగా ఆమె తలనిమురుతూ అన్నది, నీకు వివేచనాశక్తి అధికం, చాలా సంతోషమమ్మా. అప్పుడప్పుడు నాకు ఇటువంటి సత్ప్రసంగాలు వినిపిస్తూ ఉండు. జమీందారు గారి కారును చూసి చుట్టుపక్కల పిల్లలు పెద్దలు వచ్చి భక్తితో గుమిగూడారు. ఆలయం తలుపులు తెరిచే ఉన్నాయి, కానీ ఎక్కడా పూజారి జాడలేదు. భక్తులెవరో 4-5గురు వారంతట వారే దేవుడికి ఒక నమస్కారం చేసి వెళ్ళిపోతున్నారు. వారు సమర్పించడానికి తెచ్చిన పళ్ళను పూలను ఒక 12-14 ఏళ్ల కుర్రవాడు అందుకుంటున్నాడు. దుబ్బు తలతో, పుసులోడుతున్న కళ్ళతో, మాసిన గుడ్డలతో మహా అసహ్యంగా ఉన్నాడు. పూజారి ఎక్కడా? రాణి ప్రశ్నించింది. ఆ కన్నుల్లోని తీక్షణతకు, కంఠస్వరంలోని కాఠిన్యతకు పక్కనున్న లతే కలవరపడిపోయింది. ఆ పిల్లవాడు కంపించిపోయి మాట్లాడలేకపోయాడు. పూజారి కాపురం కూడా ఆలయ ప్రాంగణంలోనే ఒక పక్కన ఉన్నది. విషయం తెలిసిన పూజారి భార్య, తదితర కుటుంబీకులు పరుగున వచ్చి చేతులుముకుంటూ నిల్చున్నారు. అలా ఊళ్ళోకి వెళ్ళారు, వచ్చేస్తారు అని విన్నవించుకుంటూ. కళ్యాణ్ జమీందారుగా అంతవరకు ఒక్క పదం కూడా పలకకపోవడం గమనించిన లత అతడి సమర్థత ఎంతమాత్రమో గ్రహించి లోలోన జాలిపడింది. కోపంతోనే రాణి అడుగులు వేయసాగింది. ఆ జనంతో మరి మాట్లాడకుండా కళ్యాణ్ లతలు అనుసరించారు. ప్రదక్షిణలు చేస్తూ సర్వం పరీక్షగా తిలకించుతున్న ఆ మువ్వురికి కూడా మనస్సు చిరాకు పడిపోయింది. అంతటా ఎండిపోయిన ఆకులతో, పత్రితో, పండ్ల తొక్కలతో అడుగు పెట్టలేనంత గలీజ్గా ఉన్నది. దేవునికి అభిషేకం చేసిన ఉదకం ఆలయ వెనక భాగానికి రావడానికి దారులు ఉంటాయి. అదంతా దుర్వాసనామయంగా ఉంది. కళ్యాణ మంటపం, ఆలయ బహిర్గత
అంతరంగ ప్రాంగణాలు, పల్లకి అన్నీ దుమ్ము కొట్టుకుని బూజులతో ఉన్నాయి. నందీశ్వరుడు వెలవెలబోతున్నాడు. ఆలయావరణలో ఒక మూల పూల మొక్కలు చెంతనున్న బావిలోకి తొంగిచూచింది లత. పాడుపడి నీరు పచ్చన తిరిగి ఉంది. అక్కడే ఒక ఇంత దూరంలో ఉన్న సరస్సును కూడా అనతి కాలంలోనే అదే స్థితి ఆవరించపోయేటట్లుంది. సరస్సులు, సోపానాలు పాకుడు పట్టి అసహ్యకరంగా ఉన్నాయి. ఆ దయనీయ స్థితిని పరికించమని మూగగా నివేదించుకుంటున్నట్లు ఉండుండి సన్నగా మోగుతున్న ధ్వజస్తంభం మీద చిరుగంటలను చూస్తుండగా పరుగు పరుగున రొప్పుకుంటూ రోజుకుంటూ వచ్చాడు పూజారి. ఎక్కడి నుండో రాణిగారి ఆగమన వార్త అందినట్లుంది. అమ్మ అమ్మ, పొరపాటైపోయింది, ఊళ్ళో పనుండి వెళ్ళాను, తమరు వస్తామని కొంచెం ముందుగా కబురంపితే అంటూ చేతులు నులుముకుంటూ పిచ్చిముఖం వేసుకు నిలబడ్డాడు. రాణి ఆగ్రహ దృక్కులతో చూడడమే కానీ పన్నెత్తి పలకలేదు. లతవైపు సాభిప్రాయంగా చూసింది. గ్రహించింది లత, వారు అధికంగా మాట్లాడరన్నమాట, ఆ ఉద్యోగం తనది. పూజారిని సూటిగా పరీక్షగా చూస్తూ ప్రశ్నించింది లత, అయితే ఆలయం దేవునికి భక్తకోటికినా లేక కేవలం రాణిగారి కోసమేనా? చిత్తం చిత్తం, మాటలు దొరక్క కంగారు పడిపోతున్నాడు పూజారి. శుచి శుభ్రతలు, పవిత్ర నిర్మలాలు భగవంతునికి ప్రతిరూపాలంటారు. దైవ నిలయమైన ఆలయం ఉండవలసిన తీరిదేనా? అధికార దర్పంతో ప్రశ్నించింది లత. తలవాల్చాడు పూజారి. పవిత్ర దైవాన్ని అర్చించే అర్చకుని లక్షణం నీ వేషంలో ఎక్కడా లేదే. మురికి ఓడుతూ ఏనాడో స్నానం చేసినట్టున్న ఆ వ్యక్తిని నక్సిక పర్యంతం పరీక్షిస్తూ అడిగింది. లింగమూర్తి బంగారపు పానపట్టంలో మౌలిపై ఏనాడో అర్చింపబడి వడలిపోయిన మారేడు దళాలతో వెలవెలపోతూ కనిపించాడు. బంగారు నేత్రాలు, మీసాలు మాత్రమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వైభవాన్ని చాటుతున్నాయి. మధ్య మాణిక్యం పొదిగిన తిలకం చూడవేడుగ్గా ఉంది. వంశీమోహనుడు వేణుగోపాల స్వామి విగ్రహం మనిషంతెత్తున ఉన్నది. స్వామి శరీరక ప్రావుణేశ నీల జలద స్నిగ్ధ ఛాయాముగ్ధమై కాటుక కాంతులు విరియజల్లుతున్నది. ముఖకమలమున రజిత మాణిక్యమయమైన ఊర్ధ్వపుండ్రములు, భక్తజన హృదయ ఆహ్లాదిని అయిన రాధికాదేవి, చేత విలాస కమలములు ధరించిన శృంగారమూర్తి సత్యభామాదేవి ఇరుపార్శ్వాల పొందికగా హత్తుకొని ఉండగా ఉత్వత్స పాదారవిందుడై వేణుగాన మునరించుతూ భక్తజన బాంధవుడై బాసిలుతున్న ఆ మూర్తి పూజాపార్వణ నైవేద్య దూరుడై ఉన్న ఆ స్థితి రాణిని బాష్పలోచనను గావించింది. తప్పిదాన్ని చల్లని హృదయంతో క్షమించి మన్నించు తండ్రి. అవనత నేత్రి అయి హస్తద్వయాన్ని జోడించి వంచిన శిరస్సుతో కడుమెల్లని స్వరాన భగవంతుని ప్రార్థిస్తున్న రాణి మహాపతివ్రతగా సర్వపుణ్యక్షేత్రముల వలె పవితాకృతిగా కన్పట్టి లత మనస్సును ఎనలేని భక్తిభావ సముద్రంలో మునకలు వేయించింది. కంగారుతో కొట్టుకుపోతున్న అర్చకుని నోటి వెంట మంత్రాలు సరిగ్గా పలకలేదు. ఏదో గొణిగి అయిందనిపించి హారతిచ్చి రుద్రపాదాలు తెచ్చిన అతడిని వలదన్నట్లు చేత్తో నివారించింది రాణి. దైవాన్నొకసారి నకసిక పర్యంతం వీక్షించి నమస్కరించి వెనుదిరిగింది. కుమారుడు అనుసరించాడు. లత వెనుక నడవసాగింది. అర్చకుడు పళ్ళరం గర్భగుడిలో ఉంచేసి కన్నీళ్ల పర్యంతమవుతూ వెంటబడ్డాడు. జమీందారిని కళ్యాణ్ అప్పటికే కారెక్కి కూర్చున్నారు. అమ్మా మన్నించండమ్మా, పూజారి ఇంకా వేడుకుంటూనే ఉన్నాడు. లత కారెక్కబోతూ ఒక్కసారి ఆగింది. చూడండి, దైవాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించిన తర్వాత శాస్త్రబద్ధంగా నిత్యం పూజా సంస్కారాలు జరగవలసిందే. మన పూజలతో నైవేద్యాలతో దైవం ప్రీతిపాత్రుడై సకల జనులను చల్లగా చూడాలని కానీ ఒక్క రాణిగారి కోసమైనా ఈ దైవాన్ని ప్రతిష్ఠించింది. నిత్యం వేదమంత్రాలు ప్రతిధ్వను లీనుతూ సుగంధ సుమ పరిమళాలను వెదజల్లుతూ జేగంటలు గణగణలాడుతూ కళకళలతో పవిత్రంగా ఉండవలసిన ఆలయం ఇలా అశుభ్రంగా అశుభదాయకంగానూ ఉండడం, దైవానికి పూజార్చన అభిషేకాలు చేసి ఎన్నాళ్ళైంది, అసలు నైవేద్యం అంటూ పెడుతున్నారా? జ్యోతులు వెలిగించుతుంటే ఆ ప్రమిదలు అలా చిలుం పట్టిపోయి ఉంటాయా? అయ్యో, అంత మాట అనకండమ్మా. రోజు అడ్డు మాట్లాడకుండా చెప్పేది విను, కసిరింది లత. ఎప్పుడో ఏ పర్వదినాలలోనో రాణిగారు వచ్చే సమయానికి అన్నీ సిద్ధంగా ఉంచి తక్కిన రోజుల్లో ఇలా నాటకమాడుతున్నారన్నమాట. దేవుడి మడిమాన్యాలు ఆశ్రితులు కేవలం పూర్తిగా తింటే చాలా ప్రమాదం. కొంత దేవుడికి కూడా ఖర్చు పెట్టాలి, తెలిసిందా? చిత్తం ముందుగా చెప్ప చేయకుండానే ఏ సమయంలో పడితే ఆ సమయంలో, ఏ రోజున పడితే ఆ రోజు వస్తుంటాం. ఎక్కడ దుమ్ము, ధూళి, బూజు, చెత్త, చెదారం ఏమీ కనిపించకూడదు. శుభ్రంగా ఉండాలి. ఆ నుయ్యి చెరువు బాగు చేయించాలి. ఒక్క పర్వదినాలలోనే కాదు, ప్రతి మంగళవారం శుక్రవారం కూడా దేవుడికి ప్రత్యేక అలంకారాలు, కుంకుమ పూజలు జమీందారుని గారి పేరిట చేస్తుండాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే, మీరు ఇలా అసహ్యంగా కాకుండా అక్షరాల అర్చకుడుగా కనిపించాలి. ఉదయం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచే ఉండాలి. ఎప్పుడూ దైవాన్ని మీరే కనిపెట్టుకొని ఉండాలి. షికార్లకు పోతే కాదు, ఇది ప్రథమ తప్పిదంగా క్షమించి వదిలేశారు రాణిగారు. ఇక ముందు మాత్రం అలా జరగదు, హుందాగా ఆజ్ఞాపించి కారెక్కింది లత. దారిలో ముగ్గురు కూడా ఏమీ మాట్లాడుకోలేదు. భవనం చేరాక, పాఠశాల అవి ఎప్పుడు చూద్దాం అని అడిగింది లత.
నవ్వాడు కళ్యాణ్. ఏం, వాళ్ళందరినీ కూడా ఓసారి గడగడలాడించేస్తావా? అబ్బా, ఆలయం అదరగొట్టేశావు కదూ. లత నవ్వలేదు. మరి ఊరుకుంటే పరిస్థితి పూర్వంలాగానే ఉంటుంది, ఏం లాభం? దానశీలతతో పాటు ఆయా కార్యకలాపాలు సక్రమంగా నెరవేరుతున్నాయా లేదా అనేది కూడా చూసుకోవడం అవసరం కాదంటారా? చూడండి, పాపం భక్తులు ఎంతో కోరికతో సుస్నాతులై శుచిగా వెళ్తారు ఆలయానికి. మరి అక్కడ పరిస్థితుల్లో వీరి శుభ్రత అంతా అత్రహితమైపోవడం తప్ప ఏముంది? జమీందారుగా మీ ప్రజల ఆశ్రతుల అవసరాలు బాగోగులు తీర్చవలసిన అవసరం మీకు లేదా? రాణి ప్రసన్నవదనంతో అంది. అవునమ్మాయి, నీ వ్యవహార దక్షత, నిక్కచ్చితనం నాకు నచ్చాయి. పెద్ద వ్యవహారాలలో ఇటువంటి విజ్ఞత అవసరం. అయ్యబాబోయ్, అయితే ఇవన్నీ నా వల్ల కాదు, తెలివి తక్కువగా ఈ బాధ్యతలన్నింటినీ మీద వేసుకుంటానన్నాను. కళ్యాణ్ మాటలకు రాణి ఉలిక్కిపడింది. లత మాత్రం చలించలేదు, చిరునవ్వుతో అంది. ఆశ్రిత జన రక్షాశీలత మీ ధర్మం, మీ బాధ్యత కనుక అప్పుడప్పుడు అలా తిరిగి అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవడం అవసరం. అంతేకాని రోజు ఇలా శ్రమ ఉండదు. మీకు కొత్త గనుక శ్రమగా ఉన్నదనుకుంటాను. పోనీలేండి, మరో రోజు వెళ్దాం. తొందర ఏముంది, ఇవాళ వద్దు. హమ్మయ్య, అయినా ఏమో, అన్నయ్య చెప్పినట్లు ఇవన్నీ ఎత్తేస్తే ఏం పోయింది? చిన్నబాబు తీక్షణంగా పిలిచింది రాణి. పలువురి ఎదుట అన్నమాటను ఇంత త్వరలోనే రద్దు చేసుకోవటమా? మనకు మాటనిక్కచ్చి ప్రధానం, అన్నమాట ఎన్నడూ తప్పరాదు. లత కలగజేసుకుంది. పర్వాలేదు, నేనున్నాను, నేనే చూసుకుంటాను. మీరు తొందరపడి గాబరపడకండి. నన్ను మీ కొత్త మేనేజర్గా అందరికీ ప్రకటించితే అంతే చాలు, రాణి సమాధానపడింది. బ్రతికించావు, తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు కళ్యాణ్. భోజనాల దగ్గర ముండ్ల మీద కూర్చున్నట్టే కూర్చుని ముగించాడు కళ్యాణ్. అతడి విసుగుదలకు కారణమేమిటో లత గ్రహించింది. మామూలు మనుషులకు వేళకు భోజనంలాగే అతడికి అనుదినం అవి అత్యవసరం అన్నమాట. జాలి, అసహ్యం కూడా కలిగాయి ఆమెకు. పోనీ, వీళ్ళందరినీ సరిదిద్దుకొచ్చే కంటే తీసేసి కొత్త వాళ్ళని వేసేస్తే అన్నాడు కళ్యాణ్. కాదు, వాళ్ళు మాత్రం తిన్నగా ఉంటారన్న నమ్మకమేమిటి? ఉన్నవాళ్ళనే సరిదిద్దాలి. అవును, లత మాటలను సమర్థించింది రాణి. శుక్లపక్షం మొదటి దినములు, చంద్రకళ వినిర్గత మధుర చంద్రికాపూరంతో ఆకాశమంతా ధవళ దీప్తివంతమై ఉంది. దేవిడి చుట్టూ పరివేష్టించి ఉన్న ఆవరణలోనే పోక్రమానులు, మామిడి, రావి, వేప చెట్లు అందంగా కనపడుతున్నాయి. వాని శిఖరాగ్రాల చివుళ్ళు వెన్నెల్లో మనోహరంగా మెరుస్తున్నాయి. మలయ పవనాలు తరులతాదులతో కూడి చిత్ర విచిత్రమైన మర్మరధ్వనులు ఈనుతున్నాయి. ఆ ప్రకృతి సౌందర్యాన్ని అవలోకించడంలో లత మనస్సు లగ్నం కాలేదు. కిటికీ చెంత నిలబడి తన కుటుంబం వారి గురించి తలపోస్తున్నదామె. అటువంటి ఆలోచనలు ఎంతసేపటికి మాత్రం అంతమవుతాయి? వెనుదిరిగి వచ్చి సయ్యను సమీపిస్తుండగా ఎదుటి గదిలో జయప్రదాదేవి బాలు కుర్చీలో పరుండి భాగవతం చదువుకుంటుండం కంటపడింది. గౌరీ ఆమె పాదాలు ఒత్తుతుంది. మెల్లగా వెళ్ళి చెంత నిల్చున్న లతను దర్హాస్వాదనంతో అడిగింది జయప్రదాదేవి. ఏమమ్మా, ఏం కావాలి? ఊరికేనండి, అలా కూర్చో. కుర్చీ చూపించింది రాణి. ఏం చదివావు నువ్వు? గ్రంథం మూసి పక్కన ఉంచుతూ ప్రశ్నించింది రాణి. ఎంత చదివితే ఏమమ్మా, చదువుకు అంతేమున్నది? ఇంగ్లీష్ చదువును వ్రాయను వచ్చునంటే సరిపోతుందేమో. లతవదనంలో అస్పష్టంగా దోబూచులాడుతున్న విషాదాన్ని రాణి గ్రహించకపోలేదు. తెలుగులో ఏమైనా కావ్యాలు అవి చదువుకున్నావా అంటూ మరో ప్రశ్న వేసింది. అవునన్నట్లు తల ఊపింది లత. సంతోషంతో రాణి వదనం వికసించింది. ఏది, భాగవతంలోనైనా భగవద్గీతలోనైనా కాస్త భాగం చదివి వినిపించు, ఇవిగో పుస్తకాలు అంటూ అటువంటి గ్రంథాలు ఉంచబడిన తన పక్కబళ్ళను చూపించింది. పుస్తకం చూడనక్కర్లేదండి అంటూ నల్లని వాడు అన్న పదాన్ని రాగయుక్తంగా వినిపించడంతో జయప్రదాదేవి స్పష్టంగా ఆశ్చర్య ఆనందాలను వ్యక్తం చేసింది. బాగా సుశిక్షితురాలులాగా ఉన్నావు, సంగీతం కూడా వచ్చునా? పద్యం అంత బాగా చదివావు అని ప్రశ్నించింది లతను. వచ్చునండి అంది లత. ఎవరమ్మా ఇవి చెప్పింది? ఏం పని మీ నాన్నగారికి? ఎవరెవరున్నారు నీకు? ప్రస్తుతం నాన్నగారికి ఏ ఉద్యోగము లేదండి, కాలేజీలో లెక్చరర్గా చేసేవారు వెనక. అన్నయ్య, అక్కలు, చెల్లి, ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. అయితే కాస్త బాగా బ్రతికిన వాళ్ళే అన్నమాట. అదొక మాదిరిగా నవ్వింది లత. బాగా బ్రతికినా సాంప్రదాయకమైన కుటుంబమే. అయితే మా అదృష్టం బాగుండలేదు, నాన్నగారు గుండె జబ్బుతో మంచం పట్టారు. ఉన్న కొలదిపాటి ఆస్తి మా చదువులకే ఖర్చైపోయింది. ఇంటిలో చంటి పిల్లలు, ఏం చెయ్యం? అన్నయ్య నేను చదువులు అంతతో కట్టిపెట్టి కనిపించిన అన్ని ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టుకున్నాం. నాన్నగారి స్నేహితులు ఒకరి దయ వలన నాకు వెంటనే ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం దొరికింది. నాన్నగారికి వైద్యం, కుటుంబ పోషణ, తమ్ముళ్ళ చదువులు, ఇన్ని అవసరాల ఒత్తిడి నన్ను నిలవనీయలేదు. అమ్మ నాన్నగారు ఇష్టపడకపోయినా ఒప్పించి ఆ ఉద్యోగంలో చేరాను. అక్కయ్యలకు పెళ్ళైంది, నాకు వివాహం చేయాలన్న తలంపులో ఉండగా ఈ కష్టాలు వచ్చాయి. అయినా సరే ఆడపిల్ల ఉద్యోగం చేయడమేమిటని పట్టుబట్టారు, ఏడ్చారు. కాలం మారుతుందని నచ్చచెప్పి నేనే ఆ ఉద్యోగంలో చేరాను. నా నడత ఎప్పటికీ సరిగానే ఉంటుందని
ఎవరికీ అవమానం కలిగించే పనులేమీ చెయ్యనని హామీ ఇచ్చి తల పంకించింది రాణి. అవునమ్మా, అవసరమైనప్పుడు అభిమానాలకు పోతే ఎలా, మంచి పని చేశావు. నీ నడత మనసు సరిగ్గా ఉన్నంతకాలం ఏ ఉద్యోగం చేసినా తప్పులేదు. బాధ్యత తెలుసుకుని తల్లిదండ్రులకు సాయపడేవాళ్ళని చూస్తే నాకు నిజంగా చాలా సంతోషం కలుగుతుంది. అత్యంత ఆశ్చర్యంతో చూసింది లత. మామూలుగా మాలా బ్రతుకుతున్న వాళ్లే మా కష్టాలను ఇబ్బందులను అర్థం చేసుకోకుండా ఉద్యోగాలు చేస్తున్న వాళ్లను చులకం చేసి మాట్లాడతారు. ఇటువంటి సాధక బాధకాలు తెలియని ఉన్నత వర్గం వారు మీరు నన్ను అర్థం చేసుకుని అభినందిస్తున్నారా అమ్మా? గంభీర హాసంతో అన్నది రాణి. అలా పొరపాటు పడకమ్మా, అర్థం చేసుకోవడానికి ఐశ్వర్యాలు ఆటంకంగా నిలవవు. నిజానికి ఏ వర్గం వారి బాధలను ఆ వర్గం వారి కంటే పైవారే బాగా అర్థం చేసుకుంటారు. నాకు అందరి బాధలు కష్టాలు బలహీనతలు అర్థమవుతాయి అమ్మా. అవును లత, పురుషుని బలహీనత పురుషుని కంటే స్త్రీకే బాగా తెలుస్తుంది. స్త్రీని తోటి స్త్రీ కంటే పురుషుడే బాగా అర్థం చేసుకుని ఆదరించుతాడు. వృద్ధులపై వృద్ధుల కంటే పిన్నలకే సానుభూతి. ఇవి కఠోర సత్యాలు, ఎవరూ కాదనలేరు. హాయిగా ఊపిరి పీల్చుకుంది లత. నిన్న రాగానే ఎంతగానో భయపడిపోయానమ్మా, కానీ మీ మనసు ఎంత గొప్పదో ఇప్పుడు తెలిసింది. నిజంగా మీ కొలువు దొరకడం నా అదృష్టమే. నవ్వింది రాణి. నేను నిన్న చిన్నగానే అంచనా వేసుకున్నాను. అయితే ఆ ఉద్యోగం బదిలి ఇక్కడికెందుకు వచ్చావు? మళ్ళీ ఆ ప్రశ్నతో లతవదనం బాధ ప్రపూర్ణమైంది. అవసరం కొద్దీ ఆ ఉద్యోగంలో చేరడమే, కానీ అక్కడ మనశ్శాంతి ఉండదండి. రకరకాల వ్యక్తుల మధ్య మసలాలి. అంతలో కళ్యాణ్ ప్రవేశించడంతో లత మాటలాపేసింది. పర్వాలేదు చెప్పు లత. రకరకాల వ్యక్తుల మధ్య మసలాలి, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఇష్టం లేని ట్రిప్పులలో దూరాలకు విసిరేస్తారు. అవునా అన్నాడు కళ్యాణ్ మరో కుర్చీలో కూర్చుంటూ. చెప్పనక్కర్లేదులే అమ్మా, నేను అర్థం చేసుకోగలను అంటూ ఆ సంభాషణకు ముగింపు చేసిన రాణి విశాల హృదయాన్ని మనసులోనే అభినందించుకుంది లత. చిన్నబాబు, మన తోట బంగళా ఉన్నది కదా, అది ఈ అమ్మాయి కుటుంబానికి ఏర్పాటు చేయించుదాం. అలాగే సంతోషంతో వెంటనే అంగీకరించాడు. లత కృతజ్ఞతతో మాట్లాడలేకపోయింది. అయితే చూడు అమ్మాయి, నువ్వు మాత్రం ఇలా ఎప్పుడూ నా దగ్గరే ఉండాలి. ఇంటికి తుర్రుమనడానికి వీల్లేదు సుమా. అలాగేనండి, సిగ్గుపడుతూ అంగీకరించింది లత. మీరు తల్లిలా ఆదరించుతుంటే మీ వద్ద ఉండడానికేం, నవ్వేశాడు కళ్యాణ్. మొత్తం మీద అవలీలగా అమ్మగారి దయనే సంపాదించేశావు. పాపం తండ్రి జబ్బు మనిషట. కారులో తీసుకొచ్చే ఏర్పాటు చేయించు. సామాన్లు అవి తెచ్చుకోవడానికి మన లారీలను ఉపయోగించుకోమను. ఆ అతి ఉదారతకు లత కళ్యాణ్లు ముఖముఖాలు చూసుకున్నారు. ఇదేదో జన్మాంతర సౌహృదయం కాబోలు, లేకుంటే నిన్న వచ్చిన నాపై ఇంత దయ కలగడమేమిటమ్మా మీకు. రాణి నిండుగా సమాధానమిచ్చింది. అంతరంగాన్ని ప్రతిఫలింపజేసే అర్థం ప్రవర్తన, అందుకు 5 నిమిషాలు చాలమ్మా. టీచర్, మీకు చక్కటి సంగీతం వచ్చు కదా, నాకు నేర్పుతారా? స్కూల్ నుంచి వచ్చిన మోహిని లత దగ్గరకు వచ్చి ఆఫీస్ రూమ్లో అడిగింది. అలాగేనమ్మా, ఇప్పుడు కాదు, ఆఫీస్ పని అయిపోయాక సాయంత్రం నేర్పుతాను. అనేక పనులతో మునిగి తేలే లత ఆ విషయం మర్చిపోవచ్చు, కానీ అదే ధ్యాసతో ఉండే పసిపిల్ల మోహిని ఎలా మర్చిపోతుంది? మోహినిని పంపించి వేసి కాగితాలు చూసుకుంటున్న లత కళ్యాణ్ ప్రవేశించడంతో తలెత్తి చూసి లేచి నిలబడింది. కూర్చో లత. తాను ఆమెకు ఎదురుగా కూర్చుంటూ మాటలు ప్రారంభించాడు. ఎందుకో హుషారుగా ఉన్నాడు. మీ కుటుంబం అంతా వచ్చేశారా? అంతా కులాసానా? మీ దయ వల్ల. ఏమైనా ఇబ్బందులుంటే సంకోచించకుండా అడుగు కృతజ్ఞురాల్ని. పెద్ద ఇబ్బందులేం లేవు, కానీ మా అన్న దూరాన ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆ ఉద్యోగం పోయి నానా ఇబ్బందులు పడుతున్నాడట. అతడికి మీరేమైనా ఉద్యోగం ఇస్తే కాస్త ఇక్కడే అందరం కలిసి ఉంటాం అన్నట్టు అతడు సంపాదనా పరుడైన తర్వాత మీ నుంచి విడిపోయాడని చెప్పినట్టు గుర్తు. అవును, ఇంతకాలం మేమెన్ని కష్టాల్లో ఉన్నా ఇటు తిరిగి చూడనమాట వాస్తవమే. నేనెంత బ్రతిమాలతో ఉత్తరాలు వ్రాసినా జవాబు కూడా ఇచ్చేవాడు కాదు. అటువంటి వాడి మీద అంత జాలి దేనికి? నవ్వింది లత. నేను చెప్పాలా మీకు చిన్నబాబు, రక్త సంబంధం మమత అంత తేలిగ్గా పోతాయా? మాట్లాడకుండా ఆమె వంకే చూశాడు అతడు పరీక్షగా. కొద్దిగా తొట్రుపడింది లత. క్షమించండి చిన్నబాబు, మనుష్యులలోని బలహీనతకు నాకు జాలి కలుగుతుంది, కానీ ఎందుకో కోపం రాదు. నా అన్న స్వార్థంతో మిమ్మల్ని ఉద్యోగం అడగడం లేదు. అన్నయ్య జాలిగా ఉత్తరాలు రాస్తే నాకేమిటో బాధ అనిపించింది అంతే. అందంగా మధురంగా నవ్వాడు. అవును, సార్థక నామరాలవు. చూస్తున్నానుగా ఈ నెలాళ్ల నుంచి అందరినీ ప్రేమించడం మాత్రమే తెలుసు కదూ అన్నాడు కళ్ళల్లోకి చూస్తూ. ఆమె చూపులు తిప్పుకుంది. సరే, మన స్కూల్లో ఏమైనా టీచర్ ఉద్యోగం ఇద్దాం, రమ్మన్ రాయ్. కృతజ్ఞురాలను. సంతోషంతో మెరిసాయి ఆమె కళ్ళు. అతడు అలాగే ఏమిటో కలల్లో తేలిపోతూ ఊహాగానాలతో కూర్చున్నాడు. ఆ తీరిక హుషారు అతడి మస్తిష్కంలో ఎటువంటి ఆలోచనలు రేపుతాయో గ్రహింపుగల లత వెంటనే జాగ్రత్త పడింది. రండి, మీరు తీరిగ్గానే ఉన్నట్టున్నారు, ఒకసారి పాఠశాల చూసి వద్దాం. రోజు వాయిదా వేస్తున్నారు, ఈరోజు వీల్లేదు. అతడు ఏ కళ్ళనున్నాడో వెంటనే అంగీకరించాడు.
కారు సాగిపోతుండగా అతడన్నాడు, ఈ నెల్లాళ్లలో ఈ పాటికి 2 సార్లైనా హైదరాబాద్ వెళ్ళి వచ్చి ఉందును. ఈసారి నీ ప్రభావం ఏమిటో కానీ వెళ్లేందుకే వీల్చిక్కడం లేదు. అదేం మాట చిన్నబాబు, మీ ముందు అనేక విధాల అల్పురాలను, చిన్న ఉద్యోగస్తురాలను, ఇందులో నా ప్రతిబింబుంది. మీ బాధ్యతలే మిమ్మల్ని కట్టి పట్టి ఉంచుతున్నాయి. కొంతసేపటికి అన్నాడతను, రేపటి ఎల్లుండి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నా, వస్తావా నాతో? ఇక్కడుంటావా? ఎందుకు? అక్కడేమైనా ఆఫీస్ పనులున్నాయా అని అడిగింది. అతడు సమాధానం చెప్పలేదు. మీ పర్సనల్ సెక్రటరీగా ఎక్కడికైనా వస్తాను, మీ ఇష్టం అంది తిరిగి. ఒకసారి చూసి చూపులు తిప్పేసుకున్నాడు, అప్పుడు మాట్లాడలేదు. అంతలో పాఠశాల ముందు కారాగింది. అధికారుల ఈ హఠాత్ ఆగమనానికి ఉపాధ్యాయుల పైప్రాణాలు పైననే పోయాయి. ఓ క్లాస్ మాస్టారు నిద్రపోతుంటే పిల్లలు ఇష్టం వచ్చినట్టు రణగొణధ్వని చేస్తున్నారు. మరో తరగతిలో ఉపాధ్యాయుడు, ప్రధాన ఉపాధ్యాయుడు కలిసి బయట వరండాలో ఏవో మంతనాలు చేస్తుంటే తరగతిలో పిల్లలు బెంచీల కుర్చీల బలమెంతో పరీక్షిస్తూ మధ్య మధ్య వివిధ శబ్దానుకరణలలో తమకు గల ప్రజ్ఞను ప్రదర్శిస్తున్నారు. మరో వరండాలో మూల తెలుగు పండితుడు, ఇంగ్లీష్ పండితుడు తీవ్ర వాగ్ధోరణిలో మరికొంతసేపటికి సిక్కపట్ల కళాపానికి దిగా సంసిద్ధులై ఉన్నారు. ఆ గాలివానలన్నీ చిన్నదొరగారి దర్శనంతో మంటల మీద చన్నీళ్లు జల్లినట్లు చప్పగా చల్లారిపోయి ప్రశాంత వాతావరణం నెలకొన్నది. ఏమిటిది, స్కూలా లేక సంత మార్కెట్టా? తీవ్రంగా అడిగింది లత. ఎవరూ నోరెత్తలేదు. సరే, ఈ విధంగానే సాగుతోందన్నమాట ఇక్కడ చదువు పద్ధతి అంతా. ఇక్కడేమీ మాట్లాడవలసింది లేదు. మీరు ఉపాధ్యాయులందరూ ఇప్పుడే దేవిడీకి రండి. వెంటనే ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చేశారు. స్కూల్పై వస్తున్న రాబడి, జమీందారీ రాబడిలో ఆ స్కూలు కొరకై కేటాయిస్తున్న డబ్బు అన్నీ అప్పటికప్పుడు మేనేజర్ని పిలిచి హెడ్ మాస్టర్ ఎదుట పెట్టి లెక్కలు వేయించింది లత. అన్నింటినీ మౌనంగా తిలకిస్తూ కూర్చున్నాడు కళ్యాణ్. డబ్బులో 1/3 కూడా పాఠశాలకై వినియోగం కావడం లేదు. ఉపాధ్యాయులకు జీతాలంది 3 నెలలు కావచ్చింది. కొన్ని పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు అసలు లేనే లేరు, కానీ ఉన్నట్టే కాగితాల్లో చూపుతున్నారు. ఇక పిల్లలకు పాఠాల కంటే ఉపాధ్యాయులకు చేసే సేవలే ఎక్కువగా ఉన్నాయి. మొదట బుకాయించబోయినా లత అతి తెలివిగా అధికారికంగా ఆరా తీసి అడగడంతో అన్ని విషయాలు తేటతెల్లమయ్యాయి. డబ్బును మేనేజర్, హెడ్ మాస్టర్ చెరిసగం పంచుకున్నట్టుగా తప్పనిసరిగా అంగీకరించారు. సరే, గతం నాస్తి, ఖండితంగా అంటూ ఇంకా చెప్పబోయేదానికి ఒకసారి అనుమతి కోసం కళ్యాణ్ దశ చూస్తూ ఆగింది లత. అనుమతించినట్లుగా తలా హుందాగా పంకించాడు అతడు. తాను కూడా అన్నీ వింటున్నట్టుగా తెరచాటు నుంచి చిన్నగా దగ్గింది రాణి. లత అధికారిక పూర్వక ప్రకటన చేసింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి స్కూల్కు చిన్నదొరగారు కానీ నేను కానీ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి చూస్తాం. ఇవాళ్లలాగా కోతుల అడవిలా కాక పాఠశాల పాఠశాలలాగా క్రమశిక్షణ వెళ్ళి వినిస్తూ ఉండాలి. ఆదాయ వ్యయాలన్నీ ఎప్పటికప్పుడు నేను స్వయంగా చూస్తాను. ప్రతి వారాంతంలోనూ హెడ్ మాస్టర్ గారు వచ్చి నన్ను కలుసుకొని అవసర విషయాలు మాట్లాడి వెళ్ళాలి. ప్రతి నెలాఖరు రోజు ఉపాధ్యాయులందరూ ఇక్కడికి రండి. స్వయంగా చిన్నదొరగారు కానీ నేను కానీ మీ జీతాలను మీకు అందజేయగలము. ప్రస్తుతం 3 నెలల జీతం బకాయి ఉన్నట్లు తేలింది, కానీ ఆ సొమ్ము దివాన్ గారు తీసినట్లు లెక్కల పుస్తకంలో నమోదైపోయింది. అది హెడ్ మాస్టర్ గారికి అందినట్లు కూడా ఉంది అంటూ ఒకసారి అటు చూసింది. హెడ్ మాస్టరు, మేనేజర్ వంచింతలా ఎత్తలేదు. సరే, వారికి 10 రోజులు గడువిస్తున్నాం. ఈ గడువులో ఆ విషయం సర్దుబాటు చేసేయవలసి ఉంటుంది. ఆ ఇద్దరు వ్యక్తుల ముఖాలు వాడిపోయాయి. తక్కిన ఉపాధ్యాయులందరి వదనాలు సంతోషంతో వికసించాయి. 10 నిమిషాల తీవ్ర నిశ్శబ్దానంతరం ఇది అందరికీ ఆమోదమేనా అని ప్రశ్నించింది. చిత్తం వెంటనే కొందరు, అనలేక కొందరు అన్నారు. సరే, ఏ చిన్న లోటుపాట్లున్నా తేడాలున్నా వచ్చి నాకు తెలియపరచడానికి వెనుకాడకండి. కర్తవ్య నిర్వహణలో, విద్యుక్త ధర్మ నిర్వహణలో ఒళ్ళు దాచుకోకండి, వెళ్ళండి. మేనేజర్ సిమ్మెత్తిపోయాడు. ఎలాగో అందరూ పోయే వరకు తమాయించుకున్నాడు. తిన్నగా పెద్దరాణి దగ్గరికి పోయి, ఇక నేను ఈ చిన్న ఎస్టేట్ వ్యవహారాలు వేటితోనూ సంబంధం పెట్టుకోను, నాకు అనుమతి ఇవ్వండి. పెద్దవాడినన్న గౌరవం లేకుండా అలా అందరిలో కడిగేసి అవమానించడమేనా? మానవులు అన్నాక తప్పులు రాకుండా ఉంటాయా అన్నాడు. ఛీ, కట్టిపెట్టు ప్రేలాపన, ఆగ్రహ చీత్కారాలను వ్యక్తపరిచింది పెద్దరాణి. చిన్నబాబు మెత్తనివాడు గనక నిన్నలా వదిలిపెట్టినందుకు ఇంకా వదురుతున్నావా? నమ్మి ఆస్తి వ్యవహారాలన్నీ నీ చేత పెట్టినందుకు ఇలా తకరా చేస్తావా? పో, తక్షణం పో కళ్ళెదుటి నుండి. బ్రతిమాలుతుందని ఆశపడిన మేనేజర్కు ఆశాభంగమే అయ్యి నివ్వెరిపోయి తేరుకున్నాడు. అమ్మ, మీరే నన్నింత మాట అంటారా? దీనికంతకు మూలం చిన్నయ్య గారు తెచ్చిన ఆ పిల్ల. మహా ఎగిరెగిరి పడుతోంది. అనవసరమైన వాగుడు కట్టిపెట్టి వెళ్ళు బయటికి. గౌరీ, మేనేజర్ని బయటికి పంపించు. పగబట్టిన త్రాచులా చూస్తూ నిష్క్రమించాడు మేనేజర్. తల్లి నుండి కబురందుకున్న పెద్ద కుమారుడు కేశవర్మ బుసలు కొడుతూ వచ్చాడు. నేనే వద్దామనుకుంటుంటే మీరు కబురు పంపారు. ఏమిటమ్మా ఇది? దివాన్ ఎంత పెద్దవాడు, ఎంతకాలం నుండి మనల్ని కనిపెట్టుకుని ఉన్నాడు. యువతో అకతాయి పిల్లని తెచ్చి తమ్ముడు వెకిలిగా ప్రవర్తిస్తుంటే మీరు కూడా అందుకు మద్దతునివ్వడమా? కింది పనివాళ్ళు ఏదో 4 డబ్బులకు కక్కుర్తి పడతారు, మనం చూసి చూడనట్టు ఊరుకోవాలి.
వ్యవహారాలలో అంత ఖచ్చితమైతే కడుకు నెత్తిన చేతులే. కాదు పెద్దబాబు, పొరపడుతున్నావు, చాలా పొరపడుతున్నావు. నువ్వు ఇలాగే తలచి వ్యవహారాలలో చేస్తూ వచ్చావన్నమాట ఇంతకాలం. మనకెందుకమ్మా గోలంతా? మన రాబడి లెక్కలు మనకు బాగుంటే చాలదు? నిట్టూర్చింది రాణి. ఎలా బాగుంటుంది బాబు? నా బిడ్డ నోటి నుండి ఇటువంటి మాటలు వింటానని ఎప్పుడు అనుకోలేదు. మన బాగే మనదా? మన ఆశ్రతుల బాగోగులు మనకు ముందు కావాల్సినవి. తెలివై నా పిల్ల మూలాన ఇప్పటికైనా కళ్ళు తెరిచినాను. ఎంత తేలికగా తూలనాడేవు. ఆమె ఆకతాయి పిల్ల కాదు బాబు, సుగుణశీల. సుగుణశీలో దుస్సీలో కళ్ళు మూసిందో కళ్ళు తెరిచిందో తెలుసుకునే రోజులు ముందున్నాయి. ఇంతకాలం గాడిదవారు మోసినట్లు ఈ బాధ్యతంతను ఒంటిగా నిర్వహిస్తే నాకు దక్కిన పేరు ఇదన్నమాట. అతి కోపం ప్రకటిస్తూ నిష్క్రమించాడు కేశవ వర్మ. అక్కడ ఆఫీస్ రూమ్లో లతా కళ్యాణ్ వర్మలకు కూడా అదే విషయమే సంభాషణ జరుగుతోంది. అంతా బాగానే ఉన్నది కానీ నాకు చాలా చికాగ్గా ఉన్నది లత, ఈ బాధ్యతలన్నీ పైన వేసుకోవడం. ఏం ఎందుకని? అంతా నేనే చూసుకుంటున్నానుగా. ఊరికే అలా కూర్చోవడానికే మీకు ఇబ్బందిగా ఉందా లత? ప్రశ్న. ఇబ్బందా? బాధ? మళ్ళీ మాట్లాడితే చి, లోకంలో ఇన్ని సరదాలు సంతోషాలు ఉండగా ఈ చెత్త వ్యవహారాలతో బుర్రలు బద్దలు కొట్టుకోవడం ఎంత అవివేకమైన పని. అమ్మగారితో చెప్పి ఇవన్నీ ఎత్తించేస్తాను. అంతలో నౌకర్ గంగు ప్రవేశించాడు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి, వెళ్ళండి బాబు. ముసిముసి నవ్వులు నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఒకసారి నౌకర్ను యజమానిని మార్చి చూసింది లత. చిన్నబాబుకు చికాకుగా ఉండే సమయంలో సిద్ధంగా ఉండేవి ఏమిటో తనకు తెలుసు. ఈ దుర్వ్యసనాల నుండి ఇతడిని మార్చితే అనిపించింది. ఏమిటి నాకంత శ్రద్ధ అందులో? ఎందుకు నాకు ఆ తాపత్రయం అనిపించింది మళ్ళీ. కానీ మనస్సు అంగీకరించలేదు. రండి, నిజమే ఇటువంటి వ్యవహారాలు తలా వేడెక్కించేస్తాయి. అలా చల్లగాలికి తిరిగి వద్దాం. నాకు తెలుసు, నీకు ఈ లోకంలో చల్లగాలి వినోదం కూడా ఉన్నాయని తెలుసా? కేవలం బాధ్యతలకు అంటిపెట్టుకుపోయే వాళ్ళని, నీలాంటి వాళ్ళని చూస్తే నాకు కోపం. అయితే రారన్నమాట. రాను, నాకు వేరే పనుంది. తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఏ రోడ్డు బాగుండలేదనో పొలం బాగుండలేదనో మరో 10 మందిని పట్టుకు తిట్టి నా నెత్తినో కొత్త బాధ్యత రుద్దుతావు, నాకు తెలుసు. నవ్వొచ్చింది లతకు. అతడు అలా పసిబిడ్డలా మాట్లాడుతూ గునుస్తుంటే, ఆహా, అటువంటిది ఏం చేయను. రండి, మీరు చాలా మంచివారు. కళ్యాణ్ వదనంలో ఆనందం మెదిలింది. నేను మంచివాడననేవాళ్ళు ఇన్నాళ్ళకు ఒక్క నోటి మీదుగానైనా విన్నాను. ఆ మాటతో అతడి స్వభావ రహస్యం, ఆంతర్యం, తీరు తెనులు ఏమిటో తెలిసిపోయినట్టే అయింది లతకు. అయ్యో, అదేమిటి, మీరు మంచివారు కాదని ఎవరన్నారు? చెప్పలేనంత మంచివారు. నిజంగా కళ్యాణ్ మది ఆనంద తరంగితమైంది. ప్రతి వ్యక్తిలోనూ ఎంతటి వాడైనా ఎవరైనా హైన్య ఔన్నత్యాలతో నిమిత్తం లేని ఒక పసి మనసు, పసిభావం ఆంతర్యంలో దాగి ఉంటుంది. ఆ పసిగుణాన్ని, కోరికను గ్రహించి సున్నితంగా మీటే నేర్పరులున్నప్పుడు రమ్యమైన ఫలితాలు పొందడం తథ్యం. కష్టసాధ్యమేమీ కాదు. యవ్వన దశారంభం నుండి త్రాగుబోతని, జల్సా పురుషుడని, వ్యవహార దక్షత లేనివాడని తనను గురించి అందరూ అనుకుంటుంటే కళ్యాణ్ మనస్సు అతడికే తెలియకుండా బాధపడేది. ఎందుకో తననెవరైనా మంచివాడని అంటుండగా వినాలని మనస్సు మహా కుతూహలపడేది. కానీ అతడి ఆ కోరిక తీరింది మాత్రం ఈ క్షణంలోనే. మంచివాడనన్న పొగడ్త విన్న ఆ అల్పసంతోషి కళ్యాణ్ చిన్న పంచదార బిళ్ళకే మాలిమయ్యే పసిబిడ్డలాగా లత కోరికను మన్నించి పోయి కారులో కూర్చున్నాడు. అయితే మీకు మంచివాడనిపించుకోవాలనే కోరిక ఉంటుందన్నమాట? కారు సాగిపోతుండగా మెల్లగా ప్రశ్నించింది. కానీ అలా ఎప్పుడూ మంచివాడుగా ఉండే ప్రయత్నాలు ఎందుకు చెయ్యరు? అంటే ఏముంది, ఈ లోకంలో మంచివాడనిపించుకుంటున్న అందరూ ఏం చేసి ఏం కారణాల వల్ల అలా అనిపించుకోగలుగుతున్నారో అలాగా మనం కూడా చేసి ఆ మాట అనిపించుకోవచ్చు. నాన్ సెన్స్! ఇది మంచి ఇది చెడు అని ఎక్కడ రాసిపెట్టి ఉందేమిటి? నాకు తోచిందే మంచి. అతడికి తిక్కరేగుతున్నదని గ్రహించిన లత సంభాషణ మార్చేసింది. చూడండి, ఆ పైరు చేలు, ఉత్సాహంగా పనిచేసుకుపోతున్న ఆ కూలీలు, ఈ సంధ్యా సమయం ఎంత సుందరంగా ఉంది ప్రకృతి. అవును, ఇక్కడెక్కడైనా కాసేపు కూర్చున్నామా? ఇద్దరు కారు దిగి ఏటి ఒడ్డును నడక సాగిస్తుంటే జనం వింతగా దొంగచూపులు చూడసాగారు. సంధ్యారుణ కాంతులలో పచ్చటి ప్రకృతి సుందరమయమై శోభిల్లుతున్నది. ఏటి కెరటాలు సుందరంగా నృత్యం చేస్తున్నాయి. ఏటిలో నీరు ముంచుకెళ్తున్న ఇద్దరు స్త్రీలు చిన్నదొరగారు అని బెదిరిపోతూ దూరదూరంగా తొలగి వడివడిగా వెళ్ళిపోయారు. నడక ఆపి తలవాల్చి అలా నిల్చున్నాడు కళ్యాణ్. ఏమంత మౌనంగా పరధ్యానంగా ఉన్నారు? అడిగింది లత చాలాసేపటికి. ఏం లేదు, నీ మాటల మీదే ఆలోచిస్తున్నాను. ఏటిలో కెరటాలను చూస్తూ పరధ్యానంగా అన్నాడు. ఏమిటి, ఏమన్నారు? మంచిగా ఉండాలన్నావు కదూ. నిజమే నిజమే లత, మంచిగా ఉండాలనే, ప్రవర్తించాలనే నాకు అప్పుడప్పుడు కోరిక కలుగుతుంటుంది. కానీ, నవ్వింది లత, ఇప్పుడే కదా మంచేమిటి చెడేమిటి అని బుకాయించారు. అరుణి మాలుముకున్న ముఖంతో మౌనంగా ఏటి ఒడ్డున కట్టేసి ఉన్న నావను విప్పి అందులోకి ఎక్కాడు. ఒక క్షణం చూసి లత కూడా అనుసరించింది. అప్పుడప్పుడే పనులు కట్టిపెడుతూ గృహాభిముఖులైపోతున్న స్త్రీ పురుషుల
పాటలను పదాలను వింటూ తెడ్డు వేసి నావను మెల్లగా పోనిస్తున్నాడు. అయితే కారు నడపడమే కాదు, నావ నడపడం కూడా వచ్చన్నమాట మీకు. అరుణకాంతులలో మరింత అందమై భాసిస్తున్న అతడి వదనబింబాన్ని చూస్తూ చిరునవ్వుతో ప్రశ్నించింది. అతడి నవ్వులో కళ లేదు, జీవం లేదు. అవును, చిన్ననాటి నుండి నాకు వచ్చిన విద్యలు ఇవే. ఈత కొట్టడం, నావ నడపడం, గుర్రపు స్వారీ చేయడం, తుపాకీతో వేటాడడం, అన్నీ ఇవే. వచ్చినవి ఇవి. చదువు తక్కువ, బుద్ధులు నేర్చినది తక్కువ. నేర్చినవన్నీ ఇటువంటివే. సుష్టుగా తినడం, నౌకర్ల వీపుల మీద స్వారీ చేయడం, గుర్రాలను ఏనుగులను అవలీలగా మాలిమి చేయడం, స్వారీలు చేస్తూ విచ్చలవిడిగా తిరగడం. జమీందారు బిడ్డలం కదూ, ఒక విధమైన ఆవేశంతో చెప్పుకుపోతున్నాడు అతడు. పుట్టినది అతి ఉన్నత కుటుంబంలోనైనా పెరిగేది నౌకర్ల చేతుల్లోనే కదా ఈ కలవారి బిడ్డలు. అమ్మగారు రాణిగారు, నాన్నగారు విలాస పురుషులు, అడుగడుగునా దాసదాసీలు. తల్లికి బిడ్డకు, అన్నకు తమ్మునికి, భార్యకు భర్తకు మధ్య కూడా అంతరాలే. మీరు అండి గౌరవ పదాలే. పై అంతస్తులో నృత్యగానాలతో విలాసాలతో మునిగితేలే నాన్నగారితో మాట్లాడాలంటేనే భయం. మాట్లాడటానికి ఒక గంట ముందుగానే విన్నపం పంపుకోవాలి. అంతఃపురంలో అమ్మగారి దగ్గరకు ఒక మైలు దూరం నడిచి వెళ్తే ఒక అరగంట మాత్రం మాట్లాడతారు. అధికారపూర్వకంగా నీతులు చెప్తారు. అంతేకాని మమ్మల్ని చేరదీసి లాలించేదెవరు. ఇది మంచని ఇది చెడని బోధించేదెవరు. నిత్యం అడవుల్లో జంతువులను, ఊళ్ళో జంతువులు వంటి మనుషులను చూస్తూ పెరిగాను. వయస్సు పెరిగింది. కొత్త కొత్త కోరికలను ఆకలిని కలిగించింది. కోరకుండానే ఎప్పటికప్పుడు అవసరాలను తీర్చే అనేకం అందుబాటులోకి తెచ్చే పరివారం. ఎంత విలాస పురుషుడైతే ఎన్ని గొప్ప అందాలను అందుకొని అనుభవించగలిగితే అంత గొప్ప అని బోధించి కవ్వించే మేనేజర్లు, గుమాస్తాలు, దాసీలు. ధనికుడు మనిషే, వాడికి మనిషిలాగే జిఫచాపల్యం, మనశ్చాంచల్యం, బలహీనత అన్నీ ఉంటాయి. చుట్టూ పంచభక్ష పరమాణాలు, అందాలు నిత్యం సిద్ధంగా ఉంటే మనిషి నాలుక ఊరుకుంటుందా, కన్ను చెదరకుండా ఉంటుందా చెప్పులత? నువ్వే నా స్థితిలో ఉంటే నువ్వెలాగుందువు? మడిగట్టు కూర్చోగలవా? లేదు చిన్నబాబు, లేదు. నా వంటి వాళ్లే ఉంటే సర్వనాశనమై ఉండేవారు, అతిహీనులైపోయేవారు. మీరు మంచివారు గనక ఇలా ఉన్నారు. నమ్మలేనట్లు ముఖం చిట్లించి ఆమె కన్నుల్లోకి పరీక్షగా చూశాడు అతను. ఏమన్నావు, ఏమన్నావు లత? నేను మంచివాడినా? ఎందుకలా అవమానిస్తావు నన్ను? లోకంలో మంచి, నీతి అనే రెండే పదాలు ఉన్నాయని నాకు తెలిసేసరికి సమయం మించిపోయింది. నేను మంచివాడిని కాను, కాలేను. మిమ్మల్ని మంచివారు కాదనే ఎవ్వరూ మీకంటే మంచివారు కాదు, అది నిజం. అలాగైతే మరి ఇంతకుముందు ఆ యువతులిద్దరూ ఎందుకలా నన్ను చూచి బెదిరి తొలగిపోయారు? నేనెప్పుడు సంసార స్త్రీల జోలికి పోనే నన్ను కోరి వచ్చి వాళ్ళని తప్ప అదే వృత్తి గల వాళ్లను మినహా నేనెప్పుడు కన్నెత్తి చూడనే. నవ్వింది లత గంభీరంగా. అటు చూడండి ఆ భాస్కరుని. అల్పమైన ఆ మేఘాలు అతడి తేజాన్ని తాత్కాలికంగా మరుగున పరుస్తున్నాయే, కానీ వాటి శక్తి ఎంత? అంత మాత్రం చేత అవి అల్పత్వాన్ని కోల్పోయి ఆ మహాతేజోవంతుని కంటే ఏ విధంగానూ గొప్పవి కావు. అలాగే అల్పులు కొందరు మీరు మంచివారు కారన్నంత మాత్రాన, ఏవో కొన్ని చిన్న గుణాలు మీ సహజత్వాన్ని ఆచ్ఛాదించినంత మాత్రాన మీరు మంచివారు కాకుండా పోరు. అయోమయంగా చూశాడు కళ్యాణ్. ఆ యువతులు మిమ్మల్ని చూసి బెదిరిపోతే మీకేం? స్త్రీలు, వారి జాగ్రత్తలో వారు ఉంటారు. ఇక చెడ్డవారన్న అపవాద సంగతి అటుంచండి. 10 మందిని 10 రకాలుగా విమర్శించి చెడ్డవారుగా చెప్పి ప్రచారం చేసేవాడెప్పుడూ మంచివాడు కాదు. మంచిని వదిలేసి కుళ్ళు, కల్మషం, చెత్త, చెదారం, మురికి ఎక్కడుందో చూసి అక్కడే వాలి ఆరగించే దోమలంత హీనులు వాళ్ళు. వాళ్ల సంగతి మీకు అనవసరం. అయితే ఆ దోమలు ఆరగించే మురికిని మీ దరిచేరనియకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అసాధ్యంలత, నన్నెవ్వరూ గౌరవించరు. నాకు మంచిగా ఉండడం చేత కాదు, నాలో ఎన్నో బలహీనతలున్నాయి. నేనింతే, ఇక నేనింతే బాధగా అంటూ గబగబా తెడ్డు వేసి ఒడ్డుకు పట్టించాడు నావ. సమాధానం రాక ఆమె వైపు చూసిన అతడు మంద్రస్వరంతో అడిగాడు, నవ్వుకుంటున్నావా లత? ఏమిటి ఇంతటి జమీందారు ఇంతలా కరిగిపోయాడు? ఇతడి బ్రతికింత ఖాళీ డొల్లా అని హేళన చేయవు కదా. మెల్లగా తలెత్తిన ఆమె కన్నుల నిండా నీరు. హేళన చేసేంత కఠినాత్మురాలను కాను. ఈ సంయోగ వియోగాలను, సుఖదుఖాలను, సంపద దారిద్ర్యలేమీ చేయలేవు కదా అని దుఃఖిస్తున్నాను. సంపదలేమీ చేయలేకపోవడమే కాదు, బాధలను అధికం చేస్తాయి. చుట్టూ ఈగల వలె ఆశ్రతులను ముసురుకునేలా చేస్తాయి. శాశ్వతంగా బాధించే దుర్వ్యసనాలలోకి ఈడుస్తాయి. మంచికి మార్ధవానికి దూరం చేసే దుర్వ్యసనాలను కీలుబొమ్మలం చేసేస్తాయి. ఎందుకలా మిమ్మల్ని మీరు కించపరుచుకుంటారు? ముఖస్థుతిగా ఉంటుందని నేను ఇందాకటి నుండి ఆ విషయం ఎత్తడం లేదు. ఒక్కసారి మిమ్మల్ని, నన్ను రెండవసారి పరిచయం చేసిన సంఘటనను గుర్తు తెచ్చుకోండి. మీరు చేసిన పని మంచిది కాదా? సామాన్యులలోని మాన్యగుణము, మాన్యులుగా చెలామణి అయ్యేవారిలోని మాలిన్యము అప్పుడే నాకు మీ ప్రవర్తన విస్పష్టం చేసింది. నావను ఒడ్డున కట్టేసి వచ్చి ఇద్దరు జుబ్బి చెట్టు కింద కూర్చున్నారు. మరి మీ దగ్గర ఇంత ధైర్యంగా ఉద్యోగానికి కుదిరాను. మీరు మంచివారనే కదా,
మీ ప్రవర్తన గురించి మీలో ఇంత ఆత్మవిమర్శ చెలరేగుతున్నదంటే మీరు మంచి మార్గంలో పడడం ఏమంత కష్టమైన పని కాదు. అతని ముఖంలో 1000 జ్యోత్స్నాకాంతులు వెల్లివిరిశాయి. ఎందుకు లత, నేనంటే ఇంత అభిమానం నీకు? నా ధనం చూసి చేరి నాకు దురలవాట్లు నేర్పి అందువల్ల తాము బాగుపడ్డవాళ్లే కానీ నన్నింతవరకు ఇలా అభిమానించి మాట్లాడిన వారు కానీ ఆదరించిన వారు కానీ లేరు. ఎంత అమాయకులు చిన్నబాబు మీరు. ఇతరులు ఎప్పుడూ తమ స్వార్థమే చూసుకుంటారు, కానీ ఎందుకు నిజంగా ఆదరించి అభిమానిస్తారు? ఎందుకు ప్రేమిస్తారు? మిమ్మల్ని ప్రేమించడానికి మీ వారు ఉండాలి. నావారా? నావారా? తిరిగి పకపక నవ్వాడు. అమ్మ, అన్నయ్య, వదిన, చూసావుగా నా వారందరూ నన్ను ఎంత ప్రేమిస్తున్నారో. అన్నగారికి బాధ్యత మొయ్యాలి, అమ్మగారికి కీర్తి ప్రతిష్టలు నిలపాలి, వదిన గారికి వంగి సలాములు చేయాలి, అంతే. నన్నెవరు ప్రేమిస్తారు? నా గోడెవరికి కావాలి? ఇక నువ్వున్నావు. నువ్వు మాటలు దొరక్క తెలియక ఆగిపోయాడు. అర్థయుక్తంగా నవ్వింది లత. వారు కాదు, నేనసలే కాదు. మీకు గల అనేకుల పరిచారకులలో నేనొకతను, అంతే. అంతేనా? అవును, మేమెవరం కాదు. పాలు తేనెలా కలిసిపోయి సదా రాత్రింబవళ్ళు మీ క్షేమం కాంక్షించి మిమ్మల్ని ప్రేమించే సహధర్మచారిణిని తెచ్చుకోండి. ఈ కృత్రిమ ఆనందాలకు నిజ జీవిత మాధుర్యానికి భేదాన్ని వారు తెలియచెప్పి మిమ్మల్ని ఆనందింపచేస్తారు. నిజమే అని దీర్ఘంగా నిట్టూర్చాడు కళ్యాణ్. నిజమే లత, కానీ నాకు అదృష్టం లేదు. నా దుర్గుణాలు తెలిసిన ఎవరు, మా అంతస్తులోని వారెవరూ నాకు పిల్లనివ్వరు. ఏ పిల్ల ఈ దుర్వసనమూర్తిని కోరి రాదు. తగ్గిన స్థాయిలోని వారినే కానీ మా అమ్మగారు మా ఇంటి కోడలుగా అంగీకరించరు. అథవా అంగీకరించి వచ్చినా నాకు అక్కర్లేదు. అదేం చూశాను, చూస్తున్నాను అమ్మగారిని, వదిన గారిని, ఇంకా మా వర్గం వారిని. అతి గౌరవాలు హోదాలలో బంధింపబడిపోయి నన్ను బంధించేసి కేవలం ధనం దర్జాలతో నన్ను అంచనా వేసి తులతూచే ఈ రాణులు, దొరసానులు నాకు అక్కర్లేదు. ఇక సామాన్యులు, వారిని మా అమ్మగారు అంగీకరించరు, నేను అంగీకరించను. ఎందుకంటే సవ్యమైన కన్య ఎవరు నన్ను కోరి ఈ బంగారు పంజరంలోనికి రాదు. యువతో కేవలం డబ్బును కాంక్షించడం మాత్రమే నన్ను వరించా సిద్ధపడుతుంది. అది మరొక నరకం. వద్దు నాకీ నరకం. దీర్ఘ నిశ్వాసం బయలుపడలింది లత అంతరంగం నుండి. బొత్తిగా నిరాశావాది, నిత్య సంకితుడు, ఎన్నటికీ సుఖించలేడు. అవును, నేను నిరాశావాదినే, నిత్య శంకితుడనే. కానీ పద పోదాం. ఇద్దరు కారెక్కుతుంటే మిల్లు కూలీలు కొందరు వచ్చి కారు చెంత దండాలు పెడుతూ నిల్చున్నారు. ఏదో చెప్పబోతున్నట్టు కానీ ఎవరు ధైర్యం చేసి నోరు తెరవడం లేదు. ఆ విషయం గ్రహించిన లత కళ్యాణ్తో ఇంగ్లీష్లో చెప్పింది. పోనిద్దు వెదవ గొడవ, ఇప్పుడేం మాట్లాడవద్దు, పోదాం నడు అన్నాడు తిరిగి ఇంగ్లీష్లోనే. సాయంకాలం బయలుదేరే ముందు అటువంటి గొడవలేమి పెట్టనని తాను దొరతో వాగ్దానం చేసి మరీ షికారుకు తీసుకువచ్చినట్టు జ్ఞప్తికి వచ్చిన లత ఎటు నిర్ణయించుకోలేకపోయింది. పాపం ఆ కూలీల కళ్ళల్లో ఏదో అభ్యర్థన. ఏమిటి, ఏం కావాలి అని అడిగింది కడకు సాహసించి. వాళ్ల ముఖాలు ఆ మాత్రానికే పరమానందంతో నృత్యం చేశాయి. దొరగారు, దండాలమ్మాయి గారు, దివాణానికి ఎన్నిసార్లు వచ్చినా దొరబాబు గారు దర్శనం అవ్వటం లేదు. ఎందుకు? తీక్షణంగా అడిగాడు కళ్యాణ్. చిత్తం, మా బట్వాడాలు సరిగ్గా కిట్టడం లేదు, మీ దర్శనం కానివ్వటం లేదు. బిడ్డ పాపతో మాడిపోతున్నాం దొర, మిమ్మల్నే నమ్ముకున్నోళ్ళం, కనికరించాలా. కళ్యాణ్ వదనంలో అసహనం, ఆగ్రహం తాండవించడం కనిపెట్టిన లత అతడికంటే ముందుగా తానే మాట్లాడింది. సరే, ఇక నుంచి మీకే కష్టమూ కలగదు. రేపు ఉదయమే 7 గంటలకు అందరూ దివాణానికి హాజరుకండి. తప్పకుండా మీ విషయాలు పెద్దరాణి గారు, చిన్నబాబు గారు సర్ చేస్తారు. చిత్తం తల్లి, మీ దయ. కారు సాగిపోతుంటే అన్నాడు కళ్యాణ్, ఏముంది, వాళ్ళు రేపు వస్తారు. అన్ని కోరికలు తీర్చే దాతలు ఉన్నారు, గోడు వెళ్ళబోసుకుంటారు, కష్టాలు వదిలించుకొని సంతోషిస్తారు. నాకెవరున్నారు? క్రింది వర్గం వారి బాధలు విని తీర్చడానికి మేమున్నాం. మా బాధలు ఎవరితో చెప్పుకోం? నా కోరికలు ఎవరు తీరుస్తారు? నన్నెవరు ప్రేమిస్తారు? మగువ, మదిర, అవే అవే నా బంధువులు. బాధగా వేళ్లతో కణతలు రుద్దుకుంటున్న అతన్ని చూసి జాలేసింది లతకు. ఎవరూ లేకేం నేనున్నాను అని చేతులు చాచాలనిపించింది. కానీ వెంటనే తనను తాను సంభాళించుకొని మౌనమే అప్పట్లో కర్తవ్యంగా తోచి తటస్థం వహించింది. అన్నీ సిద్ధంగా ఉంచితే అలా వెళ్ళిపోయారేమిటి బాబు, రండి రండి. కళ్యాణ్ని గంగు ఎదురు వచ్చి వెంట తీసుకువెళ్ళడం చూచి నిస్సహాయంగా నిట్టూర్చింది లత. నాన్సెన్స్, మిల్లు కూలీల గురించి పెద్ద వితర్కాలు, సమస్యలు దేనికి? ఒంటికాలిపైన లేచాడు కేశవ్ వర్మ. వాళ్ళకు జరిగిన లోటేమీ లేదు ఇప్పుడు. పూర్వంలాగా మేనేజర్ చూసుకుంటాడు ఆ విషయాలు. ఇది ఉమ్మడి ఆస్తి, ఏ ఒక్కరూ ఇందులో జోక్యం చేసుకుని మార్పులు తేయబోయినా ఫలితాలు బాగుండవు. మేనేజర్ యజమాని మాటలకు వంత పలికాడు. కళ్యాణ్ వర్మ మౌనంగా ఉండిపోయాడు. లత జయప్రదాదేవి దేశ చూసింది. లేదు బాబు, నువ్వు పొరబడుతున్నావు. మన క్రింద పనిచేసే వాళ్ల బాధలు మనం చూడకపోతే ఎవరు చూస్తారు? వారి మొర ఆలకించి వారికి తృప్తికరమైన ఏర్పాట్లు చేయడం మన విధి, రాణి పెద్ద కుమార్ని ఉద్దేశించి అన్నది. బాధలో, కష్టాలో, సుఖాలో నాకు అనవసరం. ఇంతకాలం నుంచి లేని ఈ మార్పులు ఇప్పుడు ఎందుకు రావాలి? దీనికంతకు మూలం ఎక్కడున్నదో నాకు తెలుసు అంటూ కోపంగా ఒక్కచూపును లతదిశ విసిరాడు.
లేనివాళ్ళు లేనివాళ్ళు ఒకటై ఇలా ధనవంతులను కొల్లగొట్టడం ప్రారంభిస్తే కొంతకాలానికి ఆస్తిపాస్తులన్నీ నామరూపాలు లేకుండా పోతాయి. మనకు స్వంత ఆలోచనలు నిర్ణయాలు ఉండాలే, కానీ ఈ గుమాస్తాలు నౌకర్లునా మనకు ఆలోచనలు చెప్పేది? అన్నగారు తీక్షణంగా సంబోధించాడు కళ్యాణవర్మ. సమస్యలను సమస్యలుగా మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ మీరు వ్యక్తులపై వంకలు పెట్టి అంటే అదేమీ హర్షణీయ విషయం కాజాలదు. వ్యక్తి నౌకరైనా గుమాస్తా అయినా జమీందారైనా తన కర్తవ్య పాలన సరిగ్గా ఉంటే మన్నించవలసిందే, లేకుంటే విమర్శించి తీరవలసిందే. అటు శ్రామిక వర్గాన్ని ఇటు ధనిక వర్గాన్ని కలిపే వారధులు గుమాస్తాలు. ఇటు మన కష్టాలు అటు వారి కష్టాలు కూడా వీరికి తెలిసినంతగా బాగా మరెవరికీ తెలియవు. ఎటొచ్చి అందు స్వార్థం మాత్రం మిళితం కారాదు. ఓహో, స్వార్థరహితులు బయలుదేరారన్నమాట ఇంతకాలానికి, హేళన చేస్తూ కుర్చీ నుండి లేచిపోయాడు కేశవ వర్మ. ఇప్పటికంటే ఒక్క పైసా కూడా ఎవరికి ఎక్కువ చేయదలుచుకోలేదు. సరే, జరిగేదేదో జరుగుతుంది, ఇక ఈ విషయంలో ఎవరేం చేయగలరు? రాణి నిరాశను వ్యక్తీకరించింది. ఇది అన్నదమ్ములిద్దరం చెరిసగం భరించవలసినది, ఒక్కరం చేయగలిగిందేముంది మరి? తన నిస్సహాయతను ప్రకటించాడు కళ్యాణవర్మ. వెళ్ళండి వెళ్ళండి, మహా తగుదుమమ్మ అంటూ వచ్చారు. మేనేజర్ నోరు లేచింది కూలీల మీదికి. క్షమించండి, మిమ్మల్ందరినీ ఆశ చూపి రమ్మని ఏమీ సహాయం చేయలేకపోయాను. ఎప్పటికైనా దొరగారి మనస్సు మారవచ్చు, అంతవరకు ఓపిక వహించండి అన్నది లత. అక్కడే ఆఖరి ప్రకటన కోసం వేచి ఉన్న కూలీలను ఉద్దేశించి వెంటనే కూలీలు రెచ్చిపోయారు. అదేమన్నమాట, ఎప్పటి కష్ట ఫలితం అప్పుడే దక్కాలి. మా కష్టమంతా ధారపోసి మీకు లాభాలు కూర్చి మీ దయ కోసం వేచి ఉండాలా? ఏమి న్యాయం? వీల్లేదు, కూలీల్లో ఒకడు అన్నాడు. అవును, వీల్లేదు, మరొకతడు అందుకున్నాడు. మా కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చి బోనస్ ఏర్పాటు చేస్తేనే ఇక మిల్లు పని సాగేది, లేకుంటే మేమిక ఎవరేమో పనిలోకి రాము. మిల్లు కట్టిపెట్టవలసిందే. అవును, అంతే, కూలీల కష్టం దక్కాలి, ధనికుల అన్యాయాలు నశించాలి, మిల్లు మూతపడాలి. కార్మికులు చెలరేగిపోయి అరుస్తూ వెళ్ళిపోవడానికి ఉద్యుక్తులయ్యారు. ఆగండి, ఆ గర్జింపు విని కూలీలు అందరూ క్షణకాలం బెదిరి శిలాప్రతిమల్లా నిల్చున్నారు. వారిని అలా కొయ్యబారేట్టు చేసిన దృశ్యం కేశవర్మ తుపాకీ గురిపెట్టి నిల్చోవడమే. రాణి లత నివ్వెరపోయారు. కళ్యాణ్ చలించలేదు, లేచి గంభీరంగా నడిచి వెళ్ళి ఆ తుపాకీకి ఎదుటి నిలబడ్డాడు. పేల్చండి అన్నగారు, దీనికంతకు కారణం నేను, ముందు నా పని కానివ్వండి. ఎవరి ప్రాణాలు పోతేనేం, ఎందరు పేదవాళ్ళు ఏడిస్తేనేం, మీ ధనరాశులు చెక్కు చెదరకుండా ఉంటే అంతే చాలు. ఇంతలో ఇటు రాణి అడ్డుగా వెళ్ళి చిన్న కుమార్ని వెనకకు తీసింది. అటు మేనేజర్ పెద్దదొరి చేతిలోని తుపాకీ ఒక విధంగా బలవంతంగానే తీసుకున్నాడు. రాణి, నిజంగా సిగ్గుపడుతున్నాను ఇటువంటి దృశ్యం చూడవలసి వచ్చినందుకు అని జనాంతికంగా అంటూ, చూడులత, ఏదో ఒక నిర్ణయానికి వచ్చి రేపు తెలియపరుస్తాం. నేడు మాత్రం కూలీలను శాంతం వహించి పనిలోకి యథాప్రకారంగా వెళ్ళమని చెప్పు అంటూ అక్కడి నుంచి నిష్క్రమించింది. చీచి, ఈ దిక్కుమాలిన ఆస్తులు సమస్యలు నాకు వద్దు, యథాప్రకారం పూర్వంలాగే జరగని. నా బ్రతికేదో నేను పూర్వంలాగే బ్రతుకుతాను. చీదరించుకుంటూ ఊరికి ప్రయాణ సన్నాహాలు చేసుకోసాగాడు కళ్యాణవర్మ తన గదిలోకి పోయి. అంటే? ప్రశ్నించింది లత. అంటే అంతే, అర్థం కాలేదా? ఆ మాత్రం కసురుకున్నాడు. అతడు సూట్ కేస్ తాళం వేసి తలెత్తేసరికి లత సిద్ధంగా ఏదో పత్రం అందించింది. అతడు అందుకోలేదు, అవన్నీ తర్వాత, ఇప్పుడేం చూడదలుచుకోలేదు అంటూ అద్దంలో తల దువ్వుకోసాగాడు. ఆమె కదల్లేదు. అద్దంలో ఆమె ప్రతిబింబం చూస్తూనే అడిగాడు, ఏం ఇంకా నిల్చున్నావు? నిల్చోకేం చేయను? ఈ ఒక్క కాగితమే ఆఖరుగా నేను మీకు చూపి విసిగించేది, ఇక ఇటువంటి అవసరం రాదు. కరుబొమ్మలు చెట్లిస్తూ వెనుతిరిగి ఆ కాగితం తీసుకుని చూశాడు. రాజీనామా? అవును. ఏం, మీ ఆస్తి వ్యవహారాలు చూడ్డానికే కదా మీరు నన్ను వినియోగించారు, మరి మీరు వదులుకు వెళ్ళిపోతుంటే ఇక నా ఉద్యోగం ఎక్కడా? కర్తవ్యమూఢుడిలా చూశాడు కొద్ది నిమిషాలు. ఏం, నీకెందుకు అవన్నీ? నువ్వెప్పుడు నా వెంట ఉండు, అంతే. ఎంత అమాయకులు చిన్నబాబు అంటూ నవ్వింది. చూసేవారేమనుకుంటారు? అయినా ఎందుకు ఇక నేను? మీ ఆశ్రయంలో బాగుపడుతున్న స్వార్థపరులు చాలామంది ఉన్నారు, వారిలో నేనొకతను కాజాలను. మీ డబ్బు తింటూ మిమ్మల్ని గాలికి వదిలేయలేను. ఊళ్ళ వెంబడి తిరుగుతూ మీరేం చేస్తారో నాకు తెలుసు. అక్కడ మీకు పర్సనల్ సెక్రటరీ అవసరమేముంది? సరే అయితే వెళ్ళు, కోపంగా అన్నాడు సెలవు. మీరింతవరకు నా పట్ల ప్రదర్శించిన ఉదారతకు, మంచితనానికి కృతజ్ఞురాలిని నమస్కారం, చలించాడు కళ్యాణవర్మ. మంచితనం అనే మాట అతడి శ్రవణేంద్రియాలను అమృతవర్షమై తాకింది. లత ఆర్ద్రంగా ఆప్యాయంగా పిలిచాడు. వెళ్ళడానికి ఉద్యుక్తురాలని లత వెనుతిరిగి వచ్చింది. ఏమిటి? ఇంకా నీ అగ్రిమెంట్ ఒక సంవత్సర కాలం ఉంది, తెలుసా? తెలుసు. మీరు తప్పనిసరిగా ఉండమని ఆజ్ఞాపించితే ఉంటాను, కానీ ఎందుకు మీకు దండగా? అది కాక నా ధర్మపన్నాలు నీతులు మీకు రుచిస్తాయా? వేలాది శ్రామికులు బాధపడుతుంటే నేను నిశ్చింతగా ఉండడం సమంజసమా? ఏమైనా సరే నువ్వు వెళ్ళవద్దు, నిన్ను ఆజ్ఞాపించడం లేదు, అర్థిస్తున్నాను లత. నువ్వు కూడా వెళ్ళిపోతే నేను పూర్వం కంటే పశువునైపోతాను, నీ రాజీనామాను నేను అంగీకరించలేను అంటూనే లత అందచేసిన పత్రాన్ని పరపరా చింపేశాడు. నిరుత్తరాయి నిలబడింది లత. ఏం చెయ్యను లత, నేనేం చెయ్యను?
నా తల వేడెక్కిపోతుంది. అవును, వేడెక్కిపోతుంది. చిన్న సమస్యకే మీకు తల వేడెక్కి వింతలు వినోదాలు కావాలి. మరీ అత్యవసరమైన జీవికే లేని వాళ్ళ గతి ఏమిటి? తరతరాల నుండి మిమ్మల్ని ఆశ్రయించి నమ్ముకున్న వారిని ఒక్కసారిగా ఇలా ఎవరి మటుకు వారు అధోగతి చేస్తే వాళ్ళేమైపోతారు? బాధగా కళ్ళు మూసుకున్నాడు. దగ్గరగా వెళ్ళి లాలించుతున్న స్వరంతో అన్నది, ఇవన్నీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతానని ఎప్పుడు అనకండే. మరి అర్థింపుగా అతను ఆమె చేయి పట్టుకున్నాడు. మరి ఇలాగ వెళ్ళిపోతానని మరెప్పుడు అనకేం? అప్పుడే అటుగా వచ్చిన మేనేజర్ తలపంకించుతూ వెళ్ళిపోవడాన్ని ఎవరూ గమనించలేదు. మృదువుగా చేయి విడిపించుకున్నది లత. రండి, మనసు చికాగ్గా ఉంటే సత్కాలక్షేపాలు ఆరోగ్యకరమైన వాతావరణంలోనే చేయొచ్చు. ఊళ్ళమ్మట వెళ్ళిపోయి కృత్రిమంగా బ్రతకనవసరం లేదు. కళ్యాణ్ ముఖంలో కాఠిన్యం స్పష్టంగా కనిపించింది. ఈ మాట నువ్వన్నావు కనుక బ్రతికిపోయావు లత. మరెవరు నా దగ్గర ఇంత సాహసం చేయలేరు. క్షమించండి, హద్దు మీరితే. జమీందారులు తీరిక సమయంలో అప్పుడప్పుడు గడిపే పూలతోటలో కూర్చున్నారు ఇద్దరు వెళ్ళి. పరిసరాలు అంతటా సూర్యకిరణాలు పరుచుకున్నాయి. అక్కడ మాత్రం నీడగానే ఉంది. పలు రకాల పుష్పాలతో మనోరంజకమై కనపడుతోంది తామరకులను. నేత్రపర్వమైన అందాలను విరుజిమ్ముతోంది. చాలాసేపు మౌనం రాజ్యం చేసింది. అదేమిటి అంత మౌనం? ఏమీ మాట్లాడరేమిటి అని అడిగింది లత 2 సార్లు. అతడు సమాధానం ఇవ్వకుండా అర్ధనిమీలత నేత్రుడై అన్యమనస్కంగా కూర్చున్నాడు. శాంతము లేక సౌఖ్యము లేదు. ట్రాన్సిస్టర్ రేడియో పాడుతున్నది మెల్లగా. ఒక్క పాట పాడగలవా లత? హఠాత్తుగా ప్రశ్నించాడు కళ్యాణ్. మీకు పాటలంటే ఇష్టమా? చాలా. చక్కటి పాటలు వింటూ సర్వం మరిచి హాయిగా నిద్రపోతాను. చాలా మంచి అభిరుచి. అయితే పాడు, మరి ఆలస్యం చెయ్యకు. మనస్సును మర్యాదగా లాలించి మైబరిపించుతున్నట్లున్న చక్కటి భావగీతాన్ని వినిపించింది లత. అబ్బా, నిజంగా తేనె తాగుతున్నట్టు, అమృతంలో జలకమాడుతున్నట్లే ఉంది లత. అలాగా నిజం, అతిశయోక్తి కాదు. ఎంత అలసిపోయినా చికాకెత్తినా నీ గానమాధురిలో ఒక్కసారి మునిగిపోతే చాలు, చిటికలో చికాకు పోయి మళ్ళీ నూతన ఉత్తేజం పొందవచ్చు. లత పైకి మాట్లాడకపోయినా ఆమె అంతరంగం ఆనంద పరవశమై లాస్యం చేసింది. ఏ చికాకు లేకుండా అతడు ఉత్సాహంగా సంతోషంగా ఎప్పటి మాదిరిగా అనేక విషయాలు మాట్లాడాడు. ఆ మధ్యాహ్నం జయప్రదాదేవి కుమారులిద్దరినీ, మేనేజర్ని, లతను తన గదిలో సమావేశపరిచింది. మిల్లు కార్మికుల విషయంలో అనేక వాదోపవాదాలు, తర్జన భర్జనలు జరిగాయి. నువ్వు పట్టుపడితే మిల్లు మూతపడిపోవడం ఖాయం, కార్మికులు ఊరుకోరు, జయప్రదాదేవి అన్నది పెద్ద కుమారుడు కేశవును ఉద్దేశించి. కథ కొనసాగింది.